ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన నిరసన కార్యక్రమానికి రైతులు ప్రజలు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్లో నిరసన తెలిపి అంబేద్కర్కి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని కోరారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని తెలిపారు. రేపటి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చెలుకుల తిరుపతి, పిడుగు లచ్చిరెడ్డి, దన్నా మల్లేశం, సురయాదయ్య, బొల్లి కుమార్, అక్కనపల్లి శ్రీనివాస్, రత్నం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పిలుపు మేరకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకు జరుగుతుంది. అదేవిధంగా గ్యాసు ధరలు ఎందుకు, పెట్రోల్ డీజిల్ కానీ ఎంతంటే కాంగ్రెస్ హయాంలో 400 ఉన్న సిలిండర్ బుడ్డి ఈరోజుకు 1100 ఇంచుమించి 1100 వచ్చింది. ఇదే విధంగా పెంచుకునే పోతే సామాన్యంగా నటించే ప్రభుత్వాలు రేపు ఇట్లాంటి ఇంత బేరం మోపుతూ పెద్ద ప్రజలని ఇబ్బంది చేసుకుంటూ ప్రభుత్వాలు మేము చేసే కార్యక్రమం ఇట్లా అట్లా చెప్పుకుంటే పోతే ఉంటే అభివృద్ధి తక్కువ, అవినీతి ఎక్కువైపోతుంది. ఇది అందరూ ప్రజలు గమనించాల్సింది కోరుకుంటూ, అదేవిధంగా రేపటి రోజు కూడా నిరసన కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం ఉంది. అదేవిధంగా ప్రజలు పాల్గొని దీని మీద వ్యతిరేకంగా గ్యాస్ కానీ, సిలిండర్ బుడ్ల మీద కానీ, పెట్రోల్ డీజిల్ మీద కానీ, కరెంటు ఛార్జీల మీద కానీ ఈ రేట్లు అనేక వంట పెంచుకోకపోతే కేంద్ర ప్రజల మీద బేరం పడుతుందని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పెంచిన పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ తగ్గించకపోతే కూడా ఇదే మేము పోరాటం చేసి మిమ్మల్ని గత దించవరకలు మేము వదిలిపెట్టని చెప్పి కోరుకుంటూ పూజిస్తున్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు పిసిసి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ నాయకుల అధ్యక్షులైనటువంటి గంగమల్ల గారి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నాయకులందరూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ వంట నూనె గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా యాసంగి వడ్లను కొనాలని, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క, కేంద్ర ప్రభుత్వం ఒక పక్క, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తుంది. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో 71 రూపాయల పెట్రోల్ ఇప్పుడు 115 చేరువలైంది, నాట్ అవుట్ ఉంది, ఇంకెంత అయిందో తెలియదు. అసలు బూరుతు వాళ్ళు చెప్పు కాదు, కంకర రావు పెట్టి కొడుతుంది ఈ ప్రభుత్వాలు. రెండు మనం ఏర్పడతలేవు, పైసలు వేస్తే మనకు ఏర్పడతలేదు. పైసలు పైసలు అనుకుంటా మళ్ళీ 9 రోజుల లోపల ఈ 11 రూపాయలు పెరిగింది. ఇప్పుడు మనకి ఏం ఏర్పడతలేదు, 3 పైసలు 5 పైసలు అనుకుంటా ఏర్పడకుండా ఒక బూరుతు వాళ్ళు కంకర రావు పెట్టి కొట్టినట్టు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఒక పక్క పెన్షన్లు ఇచ్చుకుంటూ మరో చేతితో లాక్కుంటున్నాయి. ఇప్పటికైనా ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ రెండు ప్రభుత్వాలను గద్దె కూల్చే వరకు కూడా మనందరం న్యాయపోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు 400 రూపాయల సిలిండర్ ధర ఇప్పుడు 1050, ఇంకా నాట్ అవుట్, మళ్ళీ ఏం పెరుగుతుందో చెప్పలేము. ఒక వ్యక్తి ఎంబడ ఒక 50-10 రూపాయలు వేస్తే కొన్ని కోట్ల ధనాన్ని ఆర్జిస్తున్నది. ఈ రకంగా మరి ఈ ఎగుమతులు దిగుమతుల విషయంలో అయితే ఏమి ఏ రకం విషయాలు అయినా కానీ ఈ ప్రభుత్వాలు పట్టించుకోకుంటే ఇదే విధంగా పేర్కొంటూ పోతే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కావున ప్రజలైనా అందరూ మేల్కొని ఇకనైనా ముందుకు రావాలి. రైతులు అధైర్యపడవద్దు, వారి కొనే వరకు మేము కూడా రోడ్లు ఎక్కుతాం మీకోసమని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.